యా చెస్ గేమ్లో మనం ఆడాలంటే ముందుగా మనం ఇందులోని పాత్రలు తెలుసుకోవాలండి. ఇక్కడ ABCDEFGH అని ఉంది. ABCDEFGH అనేది ఏంది మరియు ముందు లైన్, ముందు లైన్లో క్లియర్గా మనకు ఉన్నాయండి 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ 8 సైనికులు అండి. సైనికులు ఈ వెనక దాంట్లో మనకు ఉన్నది ఫస్ట్ ఏ ఎనుగండి, హెచ్ కూడా ఎనుగే, ఇటుపక్క రెండోది గుర్రం, అటుపక్క కూడా గుర్రం, నెక్స్ట్ క్యామెల్, నెక్స్ట్ వచ్చేసి ఇటుపక్క కూడా క్యామెల్, ఇటుపక్క మంత్రి అండి, రాజు మంత్రి, ఇటుపక్క ప్లస్ ఉన్నది రాజు. ఇది గేమ్. ఇందులో ఎవరి పాత్ర ఏందనేది మనం ముందుగా తెలుసుకుందాం. ఫస్ట్ ముందు వరుసలో ఉన్న ప్రతి వాళ్ళు సైనికులు అండి. వీళ్ళకి ఫస్టే 2 స్టెప్లు వేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 స్టెప్ వేయగలుగుతాం, తర్వాత ఒకే ఒక స్టెప్ వేయగలుగుతాం. ఈ చూడండి, ఈ విధంగా ఇప్పుడు ఆడుతూ ఉంటే మనకి అర్థమవుతుందండి. నేను ఫస్ట్గా చూపిస్తున్నా, జస్ట్ చూడండి. 2 స్టెప్లు వేస్తాం, రెండోది మన ఇష్టం, 1 స్టెప్ కానీ 2 స్టెప్. సైడ్గా అయితే పోదండి, సైడ్ అయితే పోదు. ఇదైతే మనం ఒక్కో స్టెప్పే, ఒక్కో స్టెప్ ముందుకి, ఒక్కో స్టెప్ వెనక్కి వచ్చింది. యాక్చువల్లీ మనం చూడండి, ఈ విధంగా మనం 1 స్టెప్ 2, 1 స్టెప్ 2 వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ విధంగా మనం వాడుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక్కో స్టెప్పే వెళ్ళిద్ది. ఈ క్యామెల్ అంటే మనకి ఈ డైరెక్షన్లో ఇటు కానీ ఈ డైరెక్షన్లో ఇటు కానీ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో మనం ఇప్పుడు క్యామెల్కి అయితే ప్రస్తుతానికి మనం కదిలించట్లేదు. ఈ మంత్రి ఎటైనా వెళ్ళిద్దండి, ఎటైనా ఎంత దూరమైనా పోయిద్ది. ఈ దూరం అయితే ఓన్లీ ఎల్ స్టెప్పే పోయిద్దండి. ఈ విధంగా చూడండి, నేను ఈ ఆటలో నేను ఎక్స్పర్ట్, నేను బోట్ అనే వ్యక్తితో నేను ఆట ఆడుతున్నాను. సో ఇప్పుడు వాడు మైండ్ గేమ్ ఆడుతున్నాడండి. ఇప్పుడు మెయిన్ గేమ్ అనేది మనం కూడా ఆడాలా, అందుకని నేను స్టార్ట్ చేశానండి. చూడండి, ఈ విధంగా ఇక్కడ స్టెప్ నేను ఒకటి నాకు ఆ విధంగా రాస్తామండి. ఈ ఇక్కడ నాకు తెలిసి వీడు మైండ్ గేమ్ ఆడాడు, నేను కూడా మైండ్ గేమ్ ఆడతానండి. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ఈ గేమ్లో మనం ఒక్కటి ఒక్కటి తీయడానికి మనకి ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం ఏ విధంగా అయినా వాళ్ళని చంపాలండి. ఈ విధంగా మనం చంపాలంటే ప్రస్తుతం వాడు నా ఒక్కదాన్ని తీసేసాడు కాబట్టి నేను ఒకదాన్ని తీసేయాలండి. ఒక సైనికుడు మనం లాస్ అయ్యాం, ఒక సైనికుడు వాళ్ళు లాస్ అయ్యారండి. అయినా మనం ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం సైనికులం చంపాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఏ ఒక్కదాన్ని మనం వదులుకోకూడదండి, ఈ ఆటలో ఇదే ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఒక్కదాన్ని మనం వదులుకున్నా మనం లాస్ అయిపోతామండి. ఈ విధంగా మనం ఏ దాన్ని కూడా వదలడం మంచిది కాదు. చూడండి, నేను ఒకటి లాస్ అయ్యాను, వాళ్ళు ఒకటి లాస్ అయ్యారు. సో ఓకే, ఇబ్బంది లేదు, లాస్ అయినా కానీ మనం ఈ విధంగా మనం ఒకటి, నేను 2 కొట్టానండి, 2 సైనికులు నాను లాస్ అయ్యాను, ఆయన 2 సైనికులు లాస్ అయ్యారు. సో ఈ విధంగా మనం ఆట ఆడుకుంటూ వెళ్తామండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, సైనికులైనా కానీ మనం వదలకుండా ఆడితే కానీ మనకి ఈ విధంగా మనం ఏదన్నా ఆడుకోవచ్చు. ఈ విధమైన ఇక్కడ మనం అయితే మనం లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కదిలించడం ఇప్పుడు కరెక్ట్ కాదు, బట్ మనం చూడాలండి. ఎందుకంటే ఈ విధంగా నేను ఇక్కడ దాకా వస్తాను. చూడండి, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అనేది ఎట్లా ఆడతామనేది మైండ్ గేమ్తో ఆడాల్సిన పని చాలా అవసరం ఉంది. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా ఆడతాను ఏందనేది, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమండి. ఇప్పుడు నేను మైండ్ గేమ్ నేను ఇప్పుడు ఆడుతున్నాను. దీంట్లో మనం ముందుగా మనకి తెలిసి మనం చేయాల్సింది ఏంటంటే కొద్దిగా మన ఎక్స్పర్ట్స్తో మనం ఆడాలా. ఎందుకంటే కొద్దిగా ఏమాత్రం మనం మిస్టేక్ చేసినా మనం మిస్ అవ్వడానికి, అంటే ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా మైండ్ ఒక చోట పెట్టి అంటాం కదండి, ఆ విధంగా మనం మైండ్ ఒక చోట పెట్టి ఆడాల్సిన అవసరం చాలా ఉందండి. ఏ విధమైన తప్పు చేసినా మనం ఇక్కడ మనకు ప్రాబ్లం అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆడుకుంటే మన గేమ్ ఈజీగా మనం లీడ్ చేయడానికి ఛాన్స్ ఉందండి. చూడండి, ఇంకా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ మనం వెళ్తామండి. ఇక్కడ చూడండి, ఏ విధమైన తప్పు చేయకుండా మనం ఒక్కో స్టెప్ వేస్తేనే మనం ఫైనల్ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందండి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఆప్షన్ లేకుండా ఒక్కదాన్ని తీయగలుగుతాను. ఇక్కడ గుర్రం కానీ దానికి కానీ షర్ట్ పెట్టానండి. వాడు గుర్రాన్ని నుంచి ఇక్కడ గుర్రం కానీ అక్కడ గుర్రం కానీ ఒక్కదానికి వాడు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ గుర్రాన్ని చంపడం నాకు ఉత్తమం అనిపిస్తుందండి. గుర్రాన్ని చంపేశాను క్లియర్గా. సో ఇప్పుడు ఆయన నాకు 2 పక్కల ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఒక గుర్రాన్ని తీసేసాను. ఇక్కడ కూడా నాకు ఛాన్స్ ఉంది కాబట్టి నేను గుర్రం చంపొచ్చు. కానీ నేను గుర్రం చంపే ముందు కొద్దిగా నేను గమనించిన విషయం ఒకటి ఉందండి. ఎందుకంటే ఇక్కడ
నాకు తెలిసి గేమ్లో రక్స్ పట్టు వచ్చేసిందండి. ఏ విధమైనా కానీ మనం ఒక స్టెప్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి మనం స్టెప్ తీసుకోవాలా. ఇప్పుడు ఈ విధంగా మనం చేస్తే మాకు ఆటోమేటిక్గా వచ్చేసిందండి. ఎందుకంటే ఆ విధమైన ఏ విధమైన కానీ మనం చిన్న తప్పు చేసినా మనం అక్కడ దొరికిపోతామండి. ఇక్కడ చెక్ పెట్టేసామండి, రాజుకి చెక్ పెట్టేసా. చూడండి ఈ విధంగా నేను ఆట ఏ విధంగా ఆడుతున్నానండి. ఇప్పుడు నేను లీడ్లో ఉన్నానన్నట్టు అర్థం. ఏ విధంగా వాళ్ళ కాయిన్స్ని మనం అంటే రాజు కానీ రాజుని చంపిన వాళ్ళు మొదట గెలిచినట్టు గేమ్ ప్రకారం ఇప్పుడు అదే మనం చేస్తున్నామండి. ఇప్పుడు నేను రాజుకి చెక్ పెట్టేశా, ఆయనకి వేరే ఆప్షనే లేదు. మనం కంపల్సరీ రాజుకి తీయాల్సిన అవసరం ఆయనకు ఉంది కాబట్టి ఆయన రాజుకి తీస్తాడు. సో ఏది ఏదైనా ఏ విధమైనా మనకే ఇక్కడ ప్లస్ పాయింట్ వస్తుందండి. మళ్ళీ నేను చెక్ పెట్టా, ఆయనకు ఇంకో ఆప్షన్ లేదు, రాజుని కదిలించాలా. ఇప్పుడు ఆయన రాజుని కదిలించకపోతే మనం రాజుని చంపడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆయన కంపల్సరీ రాజునే కదిలిస్తాడు. ఆయనకి ఏ విధమైన ఛాన్స్ లేదు. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను చెక్ పెట్టేశా, ఆయనకు వేరే ఏ విధమైన ఆప్షనే లేదండి. ఇక్కడ మళ్ళీ నేను చెక్ పెట్టేశా, ఆయనకి మళ్ళీ ఏ విధమైన ఛాన్స్ లేదు. అందుకని ఆయన ఎటు చూసినా ఆయనకి ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి ఆయన ఇంకా ఏం తోచదు. మేబీ ఆయన రాజుని కాపాడుకోవడం తప్ప ఆయనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ విధమైన సపోర్ట్ కానీ ఏ విధమైన కాయిన్స్ కానీ అంటే సపోర్టింగ్ కాయిన్స్ ఏం లేవండి. కాబట్టి ఆయన సింపుల్గా ఈ గేమ్ వదులుకున్నట్టే. ఎందుకంటే ఆయనకు ఏ విధమైన సపోర్ట్ రాజు కానివ్వండి వేరే ఏదైనా కానీ మనకి లేనట్టే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు సేఫ్ ఏంటంటే మనం ఇప్పుడు రాజుని చెక్ పెట్టాలా వీలంత త్వరగా. చెక్ పెట్టడానికి నేను ఏ విధంగా ఆడుతున్నానని కొద్దిగా చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను చెక్ పెట్టేసా, ఆయనకి రాజుని ఏ విధంగానైనా రాజుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన దగ్గర మిగిలిన రెండు సైనికులు ఒక రాజు మాత్రమే మిగిలారు. ఎందుకంటే ఆయన అన్నీ లాస్ అయిపోయారు కాబట్టి ఆయనకు వేరే ఛాన్స్ ఏం లేదు. ఇప్పుడు మనం లీడ్లో ఉన్నట్టండి. వైట్ కాయిన్స్ నేను ఆడుతున్నాను, బ్లాక్ కాయిన్స్ బోట్ అనే వ్యక్తి ఆడుతున్నారు. మనం ఇద్దరం చెస్ ఆడుతున్నాం. ఈ చెస్ గేమ్లో చూసారు కదా టెక్నిక్, ఏదన్నా ఓవర్ స్మాల్ మిస్టేక్ చేస్తే ఈ గేమ్ ఆటోమేటిక్గా మనం లాస్ అయిపోతాం. అందుకని చూడండి ఏ విధంగా ఆడాలనేది టెక్నిక్ చాలా అవసరం. ఒక్కసారి మనం ఈ గేమ్ నేర్చుకుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఇంట్రెస్ట్ మస్తుగా వస్తుంది. ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందంటే ఆయనకు ఏ విధమైన ఛాన్స్ లేకుండా మనం కొట్టడం మన ఛాన్స్కి వచ్చేసిద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి నాకు వేరే ఆప్షన్ ఏం లేదని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ నేను గెలిచేసాం. ఎందుకంటే ఆయనకు వేరే ఏ విధంగా లేదు, మనం గెలిచాం. యు విన్, ఇక్కడ చూడండి విక్టరీ చూపించాడు. ఇదే గేమ్, ఈ గేమ్కి మనం చెక్ పెట్టేసాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజు అటు ఇటు ఎటు కదిలినా చెక్ అయిపోతాడు. ఎస్,